हाय हेलो एवरीवन, वेलकम टू अवर चैनल मिडिल क्लास तेलुगु व्लॉग्स। अंदर मंचुगुन्नारा? मैं हैदराबाद मैं रंजान सदर्भंग ने चार्मीर के वाने मिड नाइट बजार अच्छे जरूर का बट्टी एकदम ईटम्स अच्छे चूप्चाइए प्रयत्नी इंत चीप अंत चीप ईटम्स अच्छे इक चला उ मैं बैठ षापो पोलुटे इक चला बेटर उठाएनि अड़े इकड़ अवे उन्नाईस हैदराबाद मैं चार्मीर उ मैं मिड नाइट बजार अच्छे विजिटे षापिंग अच्छे चयी मेरे चाला शाक अंटे शाक इंत चीप अंत ऐटम अलाने बहुत अला चीपे उ मोसम इटे मोसम इकड़ चार्मीर एवरू चेयर मन के चार्मीर अच्छी मन ओल पिक्चर चूस्त कदा पंद पदे वोबल आधा उ मन हैदराबाद नगर में चार्मीर अंत मामूल फेमस का मन कुर्ती मुद्दे मन चार्मीर हैदराबाद ఇక్కడ పిల్లలకు సంబంధించింది, లేడీస్ కి సంబంధించింది, ప్రతి ఒక్కటి ఒక ఇంటికి సంబంధించింది, ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి మనకు। అది ఈ రంజాన్ రోజు అయితే నేనైఎందుకు వచ్చానంటే మనకు పబ్లిక్ క్రౌడ్ గా ఉంటుంది కాబట్టి చాలా మంది ఉంటారు, ఏమేమి ఐటమ్స్ కూడా ఇంకా ఎక్కువగా పెడతారు కాబట్టి మీకైతే చూయిద్దామని అయితే ఇక్కడికి వచ్చాను। రెగ్యులర్ కూడా మనకు అదే రేట్ ఉంటాయి ఇక్కడ, ఈ రంజాన్ రోజు ఎక్కువ రేట్ అనేది ఏముండది, ఇవన్నీ మొత్తం ఇవన్నీ అత్తర్లు, ఇవన్నీ మనకైతే బాటిల్స్ బాటిల్స్ అయితే వాళ్ళైతే సేల్ చేయరు, పెద్దవి చిన్న చిన్న బాటిల్స్ లా పోస్తారు, 50 రూపాయస్, 100 రూపాయస్, 200 రూపాయస్ అట్లా ప్రైస్ అయితే ఉంటుంది ఒక్కొక్క అత్తర్ బట్టి। మనకు లేడీస్ కి సంబంధించిన కమ్మలు అయితే చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా అంటే, ఈ జుంకాలు గాని చాలా బాగున్నాయి, అక్కలు చెల్లెలు అందరూ రండి అందరూ కొనుకోండి చాలా బాగుంటుంది। మనకు చార్మీర్ అయితే వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఓల్డ్ అయిపోయింది కాబట్టి దానికి కొంచెం రీవర్క్ అయితే చేసి పెయింటింగ్ అయితే చేస్తున్నారు। మనకు అలాగే చార్మీర్ కిందనే ఎగ్జాక్ట్లీ ఒక మూలకు ఒక పిల్లర్ సైడ్ అయితే చూసుకుంటే మనకు శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది, అమ్మవారు కూడా మన పాలరాయితో అయితే ఉంటారు, అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉంటారు, మన రెండు కళ్ళు అయితే సరిపోవు అని చెప్పుకోవచ్చు, చాలా పవర్ఫుల్ అమ్మవారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోండి। మనకు చార్మినార్ బ్యాక్ సైడ్ అయితే వచ్చి చూస్తుంటే ఇక్కడ జనాలు అయితే చూస్తున్నారు కదా, ఈ రంజాన్ రోజు షాపింగ్ చేయాలని ఎంతోమంది మ్యాక్సిమం అయితే మన ముస్లిం సోదరులు సోదరుల కన్నా మన హిందూ వాళ్ళే ఎక్కువ చాలా మంది వచ్చేస్తుంటారు ఇక్కడికి। మనకు మామిడికాయ సీజన్ కదా, మామిడికాయలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ, ప్రతి ఒక్కటి ఉన్నాయి। ఒక బ్యాగ్స్ అయితే వచ్చి మనకు 100 రూపీస్, ఇది జస్ట్ ఇది ఒక 200 రూపీస్ అంట బ్యాగ్, ఇది చాలా లెదర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, 100 రూపీస్ ఇది అయితే మనకు గాలి పోకుండా చోలకు పెట్టుకునేటివి అన్నీ। ఇక్కడ గాజులు కానీ కమ్మలు కానీ చెప్పులు కానీ ఎంత బాగున్నాయంటే ఇవి మన ఇంటి సైడ్ కూడా మనం మార్కెట్లో చూస్తుంటాం, షాపులలో చూస్తుంటాం, ఇక్కడ జస్ట్ 150 రూపీస్ అవి చెప్పలు కూడా। ఇక గాజులు అయితే చూస్తున్నారు కదా, ఇవి జస్ట్ 100 రూపీస్ అంట, ఏదైనా తీసుకో 100 రూపీస్ మాత్రమే, చాలా బాగున్నాయి। ఇయర్ రింగ్స్ కూడా లేడీస్కి సంబంధించిన బ్యాంగిల్స్ కానీ ఇంకా అన్ని బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి అనేది। ఇవన్నీ ప్రతి ఒక్కటి 100 రూపీస్ మాత్రమే, ఏదైనా సెట్ తీసుకోండి 100 రూపీస్ మాత్రమే, ఎప్పుడు ఉంటుంది మనకి ఇలాగే। ఇవైతే చూస్తున్నారు కదా మన మేకప్ కిట్కి సంబంధించింది, లిప్స్టిక్స్ కానీ నెయిల్ పాలిష్లు కానీ అట్లాంటివి, అంటే మ్యాక్సిమం అయితే అన్ని లేడీస్కి సంబంధించినవి ఉంటుంది చార్మీర షాపింగ్ అంటే, కొన్ని ఇంటికి సంబంధించినవి ఉంటాయి, జెంట్స్ కూడా సంబంధించినవి ఉంటాయి, అంటే షూలు డ్రెస్లు అట్లాంటివి కూడా తీసుకోవచ్చు। బ్యాంగిల్స్ అయితే చూస్తున్నారు ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా, స్టూడెంట్స్ అమ్మాయిలు వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి ఇక్కడ అన్ని। మరి ఈ మధ్య చౌకర్ సెట్స్ అని ఉంటున్నాయి కదా, అవి కూడా చాలా అంటే చాలా చీపు, నేను మీకు అది కూడా చూపిద్దామని ప్రయత్నిస్తాను, వేరే దగ్గర ఉన్నాయి కొంచెం లాంగ్ ఫర్ లాంగ్ ఉన్నాయి, అవి ఒక బాక్స్లో పెట్టేసి 300 రూపీస్ అమ్ముతున్నారు వాళ్ళైతే। మన బెల్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇది వుడ్ ల్యాండ్ అని పెట్టారు కానీ వుడ్ ల్యాండ్ ఏం కాదు మామూలు, కాకపోతే లెదర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది। వాచెస్ అయితే చూడండి మనకు చాలా బాగున్నాయి, చీప్ అండ్ బెస్ట్ అంతే, వాడుకోవచ్చు ఒకసారి కూడా, ఎందుకంటే మనకు 150 రూపీస్ కంటే ఏముంటుందిలే, మనకు చాలా బాగున్నాయి వాచెస్ అయితే, చాలా చాలా స్టైలిష్గా, అంటే మన పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీ అయితే ఏమేమి వాచెస్ ఉంటాయో ఆ విధంగా అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు, చాలా బాగున్నాయి। ఇవన్నీ స్కార్ఫ్స్ అంట లేడీస్వి, చాలా బాగున్నాయి, వెల్వెట్ క్లాత్ టైప్ ఉన్నాయి, చాలా 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 కలర్స్ కలర్స్ ఉన్నాయి, షైనింగ్ అయితే వస్తున్నాయి, చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్కటి, జస్ట్ ఇది 150 రూపీస్. అది రింగ్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే గోల్డ్ రింగ్స్, అంటే గోల్డ్ కలర్ జస్ట్ గోల్డ్ ఏం కాదు। ఇంకా టాప్స్ అయితే చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క టాప్ ఉంది, అంటే లేటెస్ట్గా వచ్చిన ఇప్పుడు మార్కెట్లో అయితే మనకు టాప్స్ అయితే ఏమేమి ఉంటాయో అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు ఫస్ట్ హైదరాబాద్లోనే అమ్ముతారు, ఏదైనా ఇక్కడ నుంచి అన్నీ డిస్ట్రిబ్యూట్ అయితే అయిపోతాయి,
బ్యాగ్స్ చూస్తున్నారు కదా, చిన్నపిల్లలకు సంబంధించిన పెద్దవాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా ప్రతి ఒక్క బాక్స్లో ఉన్న ఇది ఒక బ్యాంగిల్ సెట్, ఇది వచ్చి 100 రూపీసే. మీకు అక్కడ బోర్డు కూడా చూపించాను కదా, 100 రూపీసే. ఎనీ ఐటెం అనేది తీసుకోండి 100 రూపీసే. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అయితే ఏం పెట్టరు, ప్రతి ఒక్కరి దగ్గర అది సేమ్ ప్రైజే ఉంటుంది. షాప్లాగా అక్కడ ఒక రేటు ఇక్కడ ఒక రేట్ అయితే అలా ఏముండదు, అందరి దగ్గర ఒకటే రేట్ ఉంటుంది. ఇక్కడ ఏం మోసపూరితం అయితే ఏముండదు, ఎవరు ఏం మోసం చేయరు, వాళ్ళు నిజాయితీగానే అమ్ముతారు. వాళ్ళు కూడా మనం కూడా నిజాయితీగానే కొనుక్కోవాలి, అంతే ఏముండదు. మనకు నచ్చితేనే కొనుక్కోవాలి, ఇబ్బంది ఏం లేదు. ఏవైతే ప్లాజా పాయింట్స్ నైటీస్ కానీ ఏవైనా కానీ ఎక్సెట్రా చాలా బాగున్నాయి. ఖజూరా చూసారు కదా, చాలా చీప్గా అమ్ముతున్నారు ఇక్కడ ఖజూరా కూడా. ఏవైతే హెయిర్ బ్యాండ్స్, మన క్లిప్స్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది హ్యాండ్ బ్యాగ్స్. ఇవైతే వచ్చేసి చూడండి హ్యాండ్ బ్యాగ్ అయితే మనం ఇవి చిన్నపిల్లలకి పాపిట్ అంటారు కదా, అట్లాంటి బ్యాగ్స్ చిన్న చిన్న చాలా బాగున్నాయి. ఇట్స్ ఓన్లీ 200 రూపీస్. ఏదైనా స్పెట్స్ వచ్చేసి మనకు ఏదైనా తీసుకో, ఏది కొనుక్కున్నా కానీ మనకైతే 100 రూపాయలు మాత్రమే. ఈ బొమ్మలు కూడా అంతే, ఏదైనా తీసుకో 100 రూపాయలు మాత్రమే. చాలా బాగున్నాయి, ఎనీ ఐటమ్ 100 రూపీస్, జస్ట్ 100 రూపీస్ అంతే. అన్ని బ్యాంగిల్స్ కానీ 150 రూపీస్, 100 రూపీస్, నెక్లెస్లు కానీ 100 రూపీస్, 200, 300 రూపీస్, అన్నీ చాలా అంటే చాలా తక్కువనే. ఇవన్నీ మేకప్కి సంబంధించిన కిట్స్ అయితే ఇవన్నీ మన చెప్పలు అయితే చూస్తున్నారు కదా, అన్నీ 100, 150. ఇవన్నీ ప్రతి ఒక్క షూ కూడా చిన్నపిల్లలు, ఇవన్నీ ఏదైనా తీసుకోండి. మనకు లెదర్ టైప్ ఉన్నాయి, వుడ్లాండ్ టైప్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. స్కూల్ షూ లాంటివి అలాంటివి ఉన్నాయి. ఏదైనా 150 రూపీసే చిన్నపిల్లలకు. మన బ్యాగ్స్ అయితే చూస్తున్నారు కదా, మన లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ, మన టూర్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. బ్యాగులు కూడా బాగున్నాయి, అన్నీ 300, 500 బిలోనే ఉన్నాయి. చాలా బాగున్నాయి బ్యాగులు కూడా అయితే చూశాను. పర్సులు అయితే చూస్తున్నారు కదా, చిన్నవి పెద్దవి అని లేకుండా అన్నీ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. ఇవి మన పోచంపల్లి జడలు అంటే ఇవన్నీ, అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. మన బయట షాప్లో అయితే 400, 500 వరకు ఉంటాయి అంట, ఇక్కడైతే జస్ట్ 150 రూపీస్, 200 రూపీస్ అయితే వాళ్ళైతే సేల్ చేస్తున్నారు. చిన్నపిల్లలకు సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి, ఎక్స్పెషల్లీ అమ్మాయిలకు. అది చిన్నపిల్లలకైతే చాలా ఫెసిలిటీస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి ఖచ్చితంగా రావాలి, అందరు ప్రతి ఒక్కరు రండి ఇక్కడైతే షాపింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అని ఏదైతే ఎవరు ఏమనరు. మనం షాపింగ్ చేసుకొని కూర్చున్నాం, షాపింగ్ చేసుకోవచ్చు, ఎవరితో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ స్వీట్ కార్న్ అయితే మనం ఒక ఏషియన్ వాళ్ళకి వెళ్ళినాం అనుకోండి, ఇదే స్వీట్ కార్న్ అయితే వాళ్ళు అయితే ఇచ్చి 120 రూపీస్ దాకా మన దగ్గర ఛార్జెస్ చేస్తారు. ఇక్కడ జస్ట్ 20 రూపీసే, చాలా బాగుంది. నేనైతే ఒకటి తీసుకున్నాను చూడండి, మనకు అప్పుడప్పుడే వేడివేడిగా మంచిగా చేస్తున్నారు. ఇంకా వేరే అంటే మనం తినలేము కాబట్టి ఇదైతే నేను తిందామని అయితే నేను తీసుకున్నాను, చాలా బాగుంది. ఇవి చూడండి మన చార్మినార్ అయితే చూస్తున్నారు కదా, ఎంత బాగుందంటే. ఇవి మన చిన్నప్పుడు అయితే నేను చాలా చూసేవాడిని, ఇప్పుడు నాకు అనిపించట్లేదు. నాకు ఇప్పుడు హైదరాబాద్లో చూసిన బెలూన్స్, అవి గ్యాస్ బెలూన్స్. ఇక్కడ చెరుకు పళ్ళు అయితే చూశారు కదా, మన ఇండియా ఎక్కడ కొనుక్కున్నా 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ జస్ట్ 10 రూపీసే, ఏదైనా తీసుకోండి, ఒక వడ కొనుక్కోండి, బజ్జీ కొనుక్కోండి, ఏదైనా కొనుక్కోండి, అన్నీ 10 రూపీస్కి అయితే పెట్టారు. ఇక్కడ మన అరేబియన్ మండే అయితే చూశారు కదా, ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అయితే నేనైతే చార్మినార్కి ఆపోజిట్ అయితే ఎలా ఉందనేది అయితే మీకు ప్రతి ఒక్కటైతే నేను చూపిస్తాను. ఒకసారి ఫ్రంట్ బ్యాక్ కూడా చూపిస్తాను మీకు, చూడండి ఎలా ఉంది. చార్మినార్కి ఆపోజిట్గా చూస్తున్నారు కదా, ఇదైతే మనకు చార్మినార్, దానికి ఆపోజిట్ అయితే ఇదైతే ఈ రోడ్, ఇది ఇలా ఉంటుంది. ఇది అరేబియన్కి రోడ్, ఆపోజిట్ ఇది ఈ రోడ్ అయితే. ఇక ఫోర్ వే రోడ్ ఉంటుంది కదా చుట్టుపక్కల, ఆపోజిట్ కూడా మీకు చూస్తున్నాను చూడండి. పబ్లిక్ అయితే చూస్తున్నారు కదా, మనకు రెండు కళ్ళు సరిపోవు. చూసారు కదా మన తెలంగాణ స్పెషల్ ముంజలు, అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. చూస్తున్నారు కదా ఇక్కడ డిలప్ ఫ్యాషన్ అని చెప్పి, ఇది కూడా చాలా బాగుంటుంది షాపింగ్. బట్టలు చాలా, నేను లోపలికైతే వెళ్ళి చూశాను, చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మన వుడ్ జాకెట్స్ అయితే, అవి జస్ట్ 200 రూపీస్. ట్రాక్ ప్యాంట్స్ వచ్చి 200, 250 రూపీసే, చాలా అంటే చాలా బాగున్నాయి. పర్లేదు, మనకు షాప్లో ఉన్నట్టే ఉంటుంది, అలా ఏముండదు. మన చార్మినార్ బ్యాక్ సైడ్ అయితే ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్గానే మనకు ఒక ఎలక్ట్రానిక్ షాప్ అవుతుంది. ఇక్కడ చాలా అంటే చీపెస్ట్గా చీప్గా అమ్ముతున్నారు చాలా ఐటమ్. మన బ్లూటూత్ స్పీకర్స్ కానీ ఎనీథింగ్, ఏదో ఒకటి మనకి ఎలక్ట్రానిక్ సంబంధించిన అన్ని ప్రతి ఒక్కటి, హెడ్ఫోన్స్ కానీ అట్లా, ఛార్జర్స్ కానీ అట్లాంటివన్నీ చాలా బాగున్నాయి. రింగ్ లైట్స్ లాంటి అట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ మిలాన్ జ్యూస్ సెంటర్ ఉంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలా జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే వీడియో అయితే మీకైతే పూర్తిగా చూపించాలని అనుకుంటున్నాను.
ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.